తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలు పెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతున్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణే ఈ రేసు గుర్రాలు. ఖతర్నాక్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ కరీంనగర్. రాజకీయ ఉద్దండలెందరో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉద్దండలు పోటీ చేస్తారా? కొత్త ముఖాలతో సరికొత్త రాజకీయం ఆవిష్కృతం కానుందా అన్న ఆసక్తి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సొంత పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టుకుంటూ వచ్చిన గంగుల కమలాకర్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఎవరో ఇంతవరకు స్పష్టత రాలేదు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ తరఫున అసెంబ్లీ బరిలో దిగిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై బిజీ అయ్యారు. ఇప్పుడు బండి మళ్ళీ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక ఎంపీగానే బరిలో ఉంటారా అనేది స్పష్టం కావడం లేదు. ఇక 2018లో బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్ ఈసారి లోక్సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెండు ప్రత్యర్థి పార్టీల్లోనూ అభ్యర్థులెవరో తేలకపోవడంతో బీఆర్ఎస్ తరఫున మంత్రి గంగుల స్పీడ్ పెంచేశారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009 కంటే ముందు ఈ నియోజకవర్గం వెలమ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉండేది. కరీంనగర్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చేవారు. 2009 తరువాత పరిస్థితులు మారిపోయాయి. వెలమ కోటకు బీటలు పెట్టి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు గంగుల కమలాకర్. తొలిసారి టీడీపీ తరఫున ఇక్కడి నుంచి జెండా ఎగురవేసిన గంగుల కమలాకర్ ఆ తరువాత కారెక్కేసి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. రాజకీయ ఉద్దండులుగా పేరున్న ఎం సత్యనారాయణరావు, జువ్వాడి చొక్కారావు, సెలిమెడ ఆనందరావు, వెలిచాల జగపతిరావు లాంటి వారు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఇప్పుడు గంగుల కమలాకర్ పాగా వేశారు. అసెంబ్లీ పరిధిలో కరీంనగర్ సిటీతో పాటుగా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. 321,758 ఓట్లున్నాయి. ఇందులో పురుషులు 161,765 కాగా మహిళా ఓటర్లు 159,970. నియోజకవర్గంలో అత్యధికంగా 45,000 ముస్లిం మైనారిటీ, మరో 8,000 క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఉన్నారు. వీరే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఆ తరువాత అత్యధికంగా 34,300 కాపు, 28,000 పద్మశాలి, 21,000 ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేగా గంగుల విజయంలో మైనారిటీ 300 కాపు ఓటర్లదే ప్రధాన పాత్రగా చెబుతుంటారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ ఈ సామాజిక వర్గ ఓటర్లు ఎటువైపు నిలిస్తే వారే విజయం సాధించే అవకాశం ఎక్కువ. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేయడం దాదాపు ఖాయం. ఇప్పటికే 3 సార్లు విజయం సాధించిన గంగుల కమలాకర్ మరో విజయంపై కన్నేశారు. 2009లో టీడీపీ తరఫున మొదటిసారి పోటీ చేసి గెలిచిన గంగుల తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014-2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్లోనూ స్థానం దక్కించుకున్నారు. గతంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్తో గంగులకు విభేదాలు ఉండగా ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి మంత్రికి రూట్ క్లియర్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. గంగులపై పోటీకి రెడీ అంటున్నారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సరే అంటూ పోటీకి తహతహలాడుతున్నారు. గంగుల మాత్రం కరీంనగర్ అభివృద్ధి, బలమైన తన వర్గం ఓటు బ్యాంకుతో 4వ సారి విజయం ఖాయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథములు కానివ్వండి, ఒకప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణ కానివ్వండి, అటు ప్రతి దాంట్లో కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో అసలు ఈ కరీంనగర్ జిల్లాలోనే 13 నియోజకవర్గాల్లో 13కు 13 బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ సంకల్పంతో ముందుకు వెళ్తున్న బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు గట్టి పోటీ ఇచ్చారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంఐఎం సహకారంతో మైనారిటీ ఓట్లతో కమలాకర్ విజయం సాధించారు. ఆ తరువాత బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసి గెలవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో సంజయ్ ఇమేజ్ పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు రావడంతో సంజయ్ మళ్లీ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. బీజేపీలో బండి సంజయ్ తప్పించి మరో గట్టి లీడర్ కనిపించడం లేదు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక బండి సంజయ్ మరోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. సంజయ్ కరీంనగర్ నుంచి కాకుండా వేములవాడ లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా కమల దళంలో జోరుగా సాగుతోంది. అదే జరిగితే కరీంనగర్ బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ బండి సంజయ్ పోటీ చేయకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ఓ కొత్త జైపాల్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, రానున్న ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగినా గెలిచేది బీజేపీ అనని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గాంధీ భవన్ తప్ప ఇంకెక్కడైనా ఒకరిని ప్రశ్నలు జరిగినా ఎక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది అయిపోయింది. క్యాడరు కెపాసిటీ క్యాండిడేట్స్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఏ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినా, ఏ గ్రామంలో అభివృద్ధి జరిగినా కూడా ఆ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం. ఇది మేము చెప్పు కాదు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని అడిగినా, ఎంపీడీసీ అడిగినా, జెడ్పీడీసీ అడిగినా, కౌన్సిలర్ అడిగినా, కార్పొరేటర్ అయినా, వార్డు మెంబర్ అడిగినా ఇవ్వడం వరకు క్లియర్గా క్లారిటీగా చెప్తారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇంతవంత సహకరిస్తే ఇంత మనం ముఖ్యమంత్రి దొరుకుతున్నాం, లేకుంటే మా బతుకు బర్బాదు. కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు జోష్ నింపాయి. వరుస ఓటములతో జిల్లాలో కాంగ్రెస్ తీలా పడిపోవడంతో క్యాడర్ చల్లా చెదురైంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి పార్లమెంటు బరిలో నిలుస్తానంటున్నారు. దీంతో ఆశావహులకు టికెట్పై ఆశలు పెరుగుతున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ మనవడు ఎన్ఆర్ఐ రోహిత్రావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రోహిత్రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా టికెట్ తమకే వస్తుందంటూ ప్రచారంలోకి దిగిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొన్నం తరువాత అంత చరిష్మా కలిగిన లీడర్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించడం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితానికి ఎంఎస్ఆర్ అండగా ఉంటే ఇప్పుడు ఆయన మనవడు రోహిత్ కు పొన్నం ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను అసెంబ్లీ బరిలో దిగకపోతే రోహిత్ అభ్యర్థిత్వానికే పొన్నం మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ కంచుకోట కరీంనగర్లో తిరిగి పూర్వ వైభవం సాధించి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వము కరీంనగర్లో ఎక్కడక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ శాతవ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఇప్పటివరకు జగిత్యాల వరంగల్ హైవే వేయాల్సినటువంటి, ఇప్పటికే నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్డు ఇప్పటికి చేయలేకపోయారు. స్మార్ట్ సిటీ పేరు జరుగుతున్న అవినీతి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అంశాలను మేము తీసుకొని ముందుకు పోతాం. తప్పకుండా కరీంనగర్లో కాంగ్రెస్ కంచుకోట అనేది మరొకసారి ప్రూవ్ చేసి ప్రజా అంశాల మీద మేము పోరాడేటువంటి అన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చినాక చేసి చూపెడతాం. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ ఎమ్మెల్యే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దశాబ్దాలుగా కాంగ్రెస్ కు వెలమ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్ ఆ తరువాత బీసీలకు గులాబీ పార్టీకి పెట్టని కోటగా మారింది. జిల్లాలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే మొదటి సీటు సిరిసిల్ల అయితే రెండో సీటు కరీంనగర్ అంటుంటారు గులాబీ సైనికులు. అటు కాంగ్రెస్ బీజేపీలు సైతం రానున్న ఎన్నికల్లో గెలిచే సీట్ల లిస్టులో కరీంనగర్ ను చేర్చుకున్నాయి. ఇలా ఎవరికి వారే కరీంనగర్ పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.